नमस्कार मन विजय आर्ट अंदम चामंती स्टिच चूदा इधर चामंती स्टिच मरीव वेरिएशन चूस्त डिजाइन मन फ्लावर की चामंती स्टिच वैसा स्टेम की स्टाक्ड स्टेम स्टिच यूजा चूँगी स्टिच एलानों ने मुझे वीडियो वेसी चूप्चा इकड़े फ्लवर यह भागा की रोमानियन स्टिच मध्य नेट स्टिच यूजा तीगल की बैक स्टिच यूजा आकल की बटन होल स्टिच मन डिजाइन यूजा इक इपड़ीजन मोदी मन आग की रोमानियन स्टिच एलानो चूदा इला मन आग शेप डिजाइन वेसकना कदा सूदनी इकड नीचे तीस एड्ज नीचे मन तवाली इला तरवाता इकड नीचे मरला कुद्दिया पैकी इला इलाग मन पैकी तीस तरवा इकड नीचे चूँ इकड नीचे मरला सूदनी इला को मुंक इला इकड नीचे मरला इला पैकी सूदनी तीस चूँ इक मन कीला फाम अदे रोमानियन स्टिच मरला इकड नीचे दीन के कुछ क इकड नीचे मरला इला को पैकी इकड़ दार दी लपले उ चूँ इला लपल की इन मरला इकड्चे इकड़की इला प्रतीस इकड्चे को मुंकि इकड उ दार चूँ दी लपल का उला मरला इकड्चे को मुंकि చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ రొమానియన్ స్టిచ్ ని ఈ మొత్తం ఆకుకు వేద్దాం ఇక్కడ మీ రొమానియన్ స్టిచ్ ఏ కాదు ఫ్లై స్టిచ్ లీఫ్ స్టిచ్ లలో మనం దేని అయినా మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు ఫిష్ బోన్ హెరింగ్ బోన్ ఏ స్టిచ్ అయినా మనం లీఫ్ స్టిచ్ ని ఇక్కడ మనం యూస్ చేసుకోవచ్చు ఇలా దగ్గర దగ్గరగా వేసుకుంటూ ఉంటే మనకు ఈ డిజైన్ చాలా అందంగా కనబడుతుంది ఇక ఇది చివరిది
చూసారు కదా ఈ డిజైన్లో మొదట మనం రొమానియన్ స్టిచ్ని ఎలా వేసామో ఇప్పుడు ఈ భాగానికి నెట్ స్టిచ్ ఇప్పుడు చూద్దాము ఇది చాలా ఈజీగా ఉంటుంది చూడండి మనం మొదట ఈ డిజైన్ వెంట లైన్స్ వేసుకోవాలి ఫస్ట్ మధ్యలో నుంచి తీసుకుంటున్నాను ఇక్కడ వరకు ఇలాగ మనం మొదట లైన్లను వేసి పెట్టుకోవాలి ఇప్పుడు అడ్డముగా ఇలా ఇటు అటు మనం మళ్ళీ అడ్డముగా లైన్లను వేసి పెట్టుకోవాలి ఇలా వేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా స్టిచ్ను వేసుకుంటూ రావాలి ప్రతి గడికి మధ్యలో నుంచి మనం తీసుకుంటున్నాం చూడండి ఇది నెట్ స్టిచ్ ప్రతిదానికి ప్రతి గడిలో నుంచి మనం దీన్ని క్రాస్గా వేస్తూ వస్తున్నాము ఇక ఇప్పుడు చివరి వరుస ఇదండి ఈ డిజైన్లో మనం మొదటగా రొమానియన్ స్టిచ్ నెట్ స్టిచ్ ఎలానో చూసాం కదా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆకుకి బటన్ హోల్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము మొదట బటన్ హోల్ స్టిచ్కి మనం చూడండి ఇక్కడ ఇంత స్టిఫ్గా కనపడుతూ ఉంది కదా వీటికి చూడండి దీనికి మొదటగా మనం లోపల రన్నింగ్ స్టిచ్ని వేసుకోవాలి ఇలాగా
सेम कलर अना यूज चेयवच्छु लेदु अंटे इदि लोपले उंडिपोतुंदि काबट्टि नेनु इक्कड वैट कलर नि तीसुकुंटुन्नानु ఇలాగా మనం మొదటగా అక్కడక్కడ స్ట్రైట్ స్టిచ్ లేదా రన్నింగ్ స్టిచ్ ని వేసుకోవాలి దీని వన్న ఆకు చూసేదానికి చూడండి ఇలా 3D లాగా మనకి కనబడుతుంది ఇప్పుడు దీని మీద బటన్ హోల్ స్టిచ్ ని ఎలానో చూద్దాం ఇలాగ మనం మొదట రన్నింగ్ స్టిచ్ ని వేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు ఈ డిజైన్ లో మనకు ఈ బటన్ హోల్ అనేది ఇటు పక్కకు వస్తుంది కాబట్టి మనం ఇటు పక్కకు మరలా దీనికి ఎదురుగా వచ్చేలాగా చూడండి ఈ డిజైన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి నేను తీసుకుంటున్నాను ఇలా సూదిని మరలా ఇక్కడ నుంచి కొద్దిగా పైకి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దారం చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ దారం ఇలా సూది కిందకి మనం తీసుకోవాలి ఇలా చూడండి మనం తీసుకున్నటువంటి ఈ డిజైన్ వెంటనే మనం దార సూదిని తీసుకొని వస్తున్నాము ఇదే బటన్ హోల్ స్టిచ్ చూడండి ఈ డిజైన్ దీనికి కరెక్ట్ గా మనకి ఎదురెదురుగానే కనబడుతుంది ఇలా సూది చూడండి ఇలా మధ్యలో నుంచి మనకి దారం కనబడుతుంది కదా ఇలా దగ్గర దగ్గరగా వేసుకోవడం వల్ల ఆకు చాలా అందంగా కనబడుతుంది మనం ఇంతకు ముందు ఆకుకు ఇలా రన్నింగ్ స్టిచ్ వేసి పైన సాటిన్ స్టిచ్ ని కూడా యూస్ చేసాము ఇప్పుడు మాత్రం బటన్ హోల్ స్టిచ్ తో ఈ డిజైన్ ని వేస్తున్నాము ఇక్కడ సూదిని కిందకి తీసుకోవాలి చూసారు కదా బటన్ హోల్ స్టిచ్ తో అందమైనటువంటి ఆకును ఇక మనం ఈ డిజైన్ లో ఈ ఫ్లవర్ కి చామంతి స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము మన ముందు వీడియోస్ లో చామంతి స్టిచ్ ని వేసాము ఇది ఒక రకం ఇది చామంతి స్టిచ్ లో ఒక రకము ఇది రెండవ రకము ఇప్పుడు వేసేది
మూడవ రకం చూడండి. ఇలా మనం డిజైన్ వేసుకున్నాం కదా, ఇక్కడ మీరు ఇలానే కాదు సర్కిల్గా కూడా వేసుకోవచ్చు. ఈ డిజైన్లానే కాకుండా ఇలా సర్కిల్గా కూడా మనం ఈ చామంతి స్టిచ్ని వేసుకోవచ్చు. మొదట నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి. సూదిని మొదట ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్కిల్ నుంచి పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి వరకు రావాలి కాబట్టి ఇక్కడి నుంచి సూదిని మరలా ఇలా ముందుకు తీసుకుంటున్నాను. మొదట ఈ సర్కిల్ నుంచి పైకి తీశాను, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ముందుకు సూదిని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం మధ్యకు ఇది పెట్టుకొని చూడండి, ఇది మధ్య ఈ నిడి ఈ సర్కిల్కి మధ్యలో నుంచి మరలా సూదిని ఈ సర్కిల్ వరకు చూడండి ఇక్కడి వరకు తీసుకోవాలి. దారం ఇలాగా రావాలి చూడండి. ఇప్పుడు దారం ఇలా ఉంది కదా, దారం సూది ఇటు పక్కకి రావాలి. దారం ఇలా లోపల నుంచి వస్తుంది కదా ఇలా. ఇప్పుడు మరలా కొత్తగా స్టార్ట్ చేస్తున్నా కాబట్టి కొద్దిగా ముందు నుంచి ఇటు మరలా ఇక్కడి నుంచి ఈ సర్కిల్కి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ దారం మళ్ళీ మనం సూది కిందికి ఇలాగా తీసుకుంటున్నాము. ఇదే చామంతి స్టిచ్. మరలా ఇక్కడి నుంచి దీనికి దగ్గరలోకి ఇక్కడి నుంచి ఇటు స్టార్ట్ చేసేటప్పుడు ఈ సర్కిల్ నుంచి స్టార్ట్ చేసి సూదిని ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకు తీసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి మనం సూదిని తీసుకోవాలి చూడండి. ఇది మరలా కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము, ఇక్కడ నుంచి తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకి ఇలాగా. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఈ సర్కిల్కి ఇక్కడ ఉన్నటువంటి ఈ దారం సూది కిందికి ఇలాగా రావాలి. మరలా ఇక్కడి నుంచి ఇటు ఇప్పుడు మరలా కొత్తగా ఇది స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇలా. ఇప్పుడు ఈ చామంతి స్టిచ్ని మొత్తం ఈ ఫ్లవర్కి అంతా వేద్దాము.
చూడండి మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇటు ఇక్కడి నుంచి తీసుకున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటూ ఉండండి లేకపోతే క్లాత్ ఇలా చిరిగేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ స్టిచ్ అనేది దగ్గర దగ్గరగా వస్తుంది కదా ఇది చివరిది ఇక్కడ మనం కిందకి తీసుకుందాం చూసారు కదా చామంతి స్టిచ్ తో అందమైనటువంటి ఈ ఫ్లవర్ ని ఇక్కడ మీరు మధ్యలో కావాలంటే ఫ్రెంచ్ నాట్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు విజయాస్ ఆర్ట్ లో అందమైనటువంటి చామంతి స్టిచ్ యొక్క మరియొక వేరియేషన్ ని చూసాం కదా ఈ స్టిచ్ లో మనం ఇక్కడ ఉన్న ఈ ఆకులకి రొమానియన్ స్టిచ్ మధ్యలో నెట్ స్టిచ్ ని యూస్ చేశాము స్టెమ్ కి స్టాక్డ్ స్టెమ్ స్టిచ్ ని యూస్ చేశాను తీగలకి బ్యాక్ స్టిచ్ ని మనం యూస్ చేశాము ఈ పువ్వులకి చామంతి స్టిచ్ ని యూస్ చేశాము ఈ ఆకులకి లోపల రన్నింగ్ స్టిచ్ పైన బటన్ హోల్ స్టిచ్ ని మనం ఈ డిజైన్ లో యూస్ చేశాము ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు